కష్టాలు మరింత పెరుగుతున్నాయి. వదలబొమ్మాళి అన్నట్లుగా ఆయనను టార్గెట్ చేస్తున్నారు సొంత పార్టీ ఎమ్మెల్యేలు. మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు చేసి కలకలం రేపిన ఐదుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి సమావేశమయ్యారు. మేడ్చల్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్, ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బండ ప్రకాష్ గౌడ్ గురువారం తిరుమలకు వెళ్లారు. వీరంతా హైదరాబాద్ నుంచి కలిసే తిరుమలకు వెళ్లారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం అక్కడే భేటీ అయినట్లు తెలుస్తోంది. మల్లారెడ్డిపై అసమ్మతితోనే మరోసారి భేటీ నిర్వహించినట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు భేటీ కావడం ఇది రెండోసారి. డిసెంబర్ 19న మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఇంట్లో వారు సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు. మంత్రి మల్లారెడ్డి ప్రోటోకాల్ పాటించడం లేదని, రాత్రికి రాత్రే మార్కెట్ కమిటీ చైర్మన్ ను మార్చారని ఆరోపించారు. ఆయన వల్ల తమ నియోజకవర్గంలోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నామని, కార్పొరేషన్ ఎన్నికల్లో అందరికీ పదవులు ఇవ్వలేకపోతున్నామని వారు వాపోయారు. ఈ విషయం కేసీఆర్, కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మూడు రోజుల్లోనే మరోసారి తిరుపతిలో సమావేశం కావడం ఇప్పుడు బీఆర్ఎస్ లో కాకరేపుతోంది. ఇప్పుడు కూడా ఒకే మాట చెప్తా ఉంటాం, రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీలో ముందంజలో ఉండాలన్నదే నా ఆకాంక్ష. మరి మా అందరి ఆకాంక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. టెంపుల్లో ఎప్పుడు కూడా రాజకీయాలు మాట్లాడడం, గుడిలో మరి మొట్టమొదటి నుంచి కూడా చూస్తా ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా గుడికి వస్తాం. ఇక్కడ కలిసిమెలిసి వాతావరణం క్రియేట్ చేయాలి, గుడి అంటే ప్రశాంతత క్రియేట్ చేయాలని చెప్పి కూడా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.